నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విడాకులు, డివోర్స్ తీసుకోవడం. సో ఈ డివోర్స్ విషయంలో కొంతమందికి కొంతవరకు మాత్రమే అవగాహన ఉంది, కొందరిలో చాలా సందేహాలు ఉన్నాయి. ఎలా అప్రోచ్ అయ్యారో చాలా మందికి తెలియదు. వీటన్నిటి గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే అండి. డివోర్స్ సార్ కొందరికైతే అవసరం ఉంది సార్. కొందరు తీసుకుంటున్నారు, కొందరు వెళ్ళిపోతున్నారు లాయర్స్ని అప్రోచ్ అవుతూ. కొంతమందికి ఎలా అప్రోచ్ అవ్వాలో ఏంటి తెలియదు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదు. సో మా డౌట్స్ని క్లారిఫై చేస్తారు అనుకుంటున్నాను సార్. సో ఏం చట్టాలు ఉన్నాయి, ఎప్పుడు ఏ టైంలో అప్రోచ్ అవ్వచ్చు, ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి సార్. డైవర్స్ అనేది ఏంటంటే విడాకులు అనే దాని గురించి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ఆ సెక్షన్ 13 వివరిస్తూ ఉందండి. అయితే దీనికంటే ముందుగా నేను ఒక మన మిత్రులు అంటే మొత్తం మన కుటుంబ సభ్యులు ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది కేవలం అవగాహన కోసం వీడియో మాత్రమే. ఎస్ సార్. ఇది సబ్జెక్ట్ కాదు. మీరు జస్ట్ చిన్న చిన్న డౌట్స్ అవగాహన కోసం చెప్పేది. అయితే ముందుగా నేను ఎవరికైనా సరే ఒకటే చెప్తాను, ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోతున్నారు అంటే అది చాలా మానసిక సంఘర్షణ. అందులో అంటే ముఖ్యంగా పెద్దలు కుదుర్చిన వివాహమైనా సరే లవ్ మ్యారేజ్కి సంబంధించిన వివాహమైనా కూడా ఎంతో కొంత మానసిక సంఘర్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో పిల్లలు ఉన్నారంటే ఇంకా బాధ కలిగించే అంశం, ఎందుకంటే పిల్లల జీవితాలు కూడా అన్యాయం అయిపోతుంది. దానికంటే ముందుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా అపోహలు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. అది ఏ అడ్వకేట్ అని ఇస్తారు, ఇప్పుడు మన దగ్గర కూడా మనం ఇస్తున్నాము, రావచ్చు. లేదనుకుంటే మీకు ఇబ్బందిగా అని ఉంటే అక్కడ పెద్దల ద్వారా కూడా మీరు మాట్లాడుకోండి, ఫస్ట్ పరిష్కారం చేసుకోండి. ఇరుపక్షాల పెద్దలను పిలిపించుకోండి, మీకు తెలిసిన వాళ్ళని పిలిపించండి. మ్యాక్సిమం కాంప్రమైజ్ అవ్వడానికి ముందు ప్రయత్నం చేసుకోండి. ఓకే సార్. లేదు తప్పదు అనుకున్నప్పుడు మీరు 13 సెక్షన్ అంటే కంటెస్ట్ డైవర్స్ వస్తాయి. సో దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయండి కంటెస్ట్ డైవర్స్లో వచ్చేసరికి, ఎందుకంటే అడాల్టరీ అని, క్రూయాలిటీ అని, ఏంటి అన్క్యూరబుల్ డిసీజెస్ అని, రినౌన్స్ ద ఓల్డ్ అని, ఓకేనా మేడం, తర్వాత ఈ వెనీరియల్ డిసీజెస్ అని. సో తర్వాత ఇదే కాకుండా అతను 7 ఇయర్స్ దాకా కనపడకుండా వెళ్ళిపోయాడు అనుకుంటా వ్యక్తి కనపడితే అది వేరే అబోర్ట్స్ గురించి కానీ ఇట్లా ఒక రీజన్స్ ఉన్నాయి. కొన్ని రీజన్స్, ఆ రీజన్స్ ప్రకారం మీరు వేసుకోవచ్చు, దాని గురించి ఇబ్బంది లేదు. అడాల్టర్గా ఉన్నప్పుడు రినౌన్స్ ద వరల్డ్, తర్వాత అన్యమతాన్ని స్వీకరించడం, అట్లా ఒక 7 రీజన్స్ ఉన్నాయి. సో అది మామూలుగా జనరల్గా మీకు నెట్లో కొట్టినా దొరుకుతాయి, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో దీనికంటే ముందుగా 13B అనే సెక్షన్ ఉందండి. 13B అదేంటంటే పరస్పరం మ్యూచువల్ డైవర్స్ అంటాం దాన్ని. సో మీరు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఈ కొట్లాట్లు, ఈ గొడవలు ఇవన్నీ కాకుండా మ్యూచువల్ డైవర్స్ కింద వెళ్ళిపోమని నేను రిక్వెస్ట్, అంతే అది, అది మీ ఇష్టం. అది చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఒకవేళ మీ మధ్య ప్రేమగా కలిసి ఉన్నప్పుడు ప్రేమగా విడిపోవటం బెస్ట్ దానికి. అలా కాకుండా సరే ఇందులో చట్టాలు ఏముంటాయంటే ఒక ఫ్యామిలీ లా అంటే అనేక చట్టాల అంశాలు ముడిపడి ఉంటాయండి. కేవలం ఏంటంటే ఒక డైవర్సే కాదు, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ ముడిపడి ఉంటుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్లో 13 అని ఉంటాయి. ఇదే కాకుండా ఐపీసీ 498A, ఎందుకంటే భార్య భర్త మీద కేసు పెడుతుంది. అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4, ఏంటంటే ఒక భార్య భర్త మీద పెట్టే కేసులు ఇది ఒక భాగం డౌరీ సంబంధించి. ఇదే కాకుండా డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే. సో ఇదే కాకుండా మెయింటెనెన్స్ కేసు ఉంటుంది 125 CRPC. ఓహో చాలా ఉన్నాయి. అలాగే గార్డెన్షిప్ యాక్ట్ పిల్లల గురించి ఒకటి ఉంటుంది చూడండి, ఇప్పుడు ఆరైని. ఇదే కాకుండా ఇంకొకటి ఈ మధ్యకాలంలో వచ్చింది ఏంటంటే డీవీసీతో పాటుగా ఆస్తులను కూడా అడిగి హక్కుంది. పిల్లలు ఉంటారు కదా పిల్లలకు సంబంధించి, అది సిపిసి ప్రొసీజరు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కింద, హిందూ సక్సెషన్ యాక్ట్ కింద వెళ్ళిపోవచ్చు. సో ఇవే ఉంటాయి. ఇది కాకుండా మామూలుగా ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ఉంటుంది, అలాగే డైవర్స్ యాక్టు, ఇండియా మామూలుగా ఇండియన్ సక్సెషన్ యాక్టు, అలాగే క్రిస్టియన్కి సంబంధించి ఇండియన్ డైవర్స్ యాక్టు, ఇన్ని ఉంటాయి మేడం. చూస్తానికి ఫ్యామిలీ అనేది ఒక రకంగానే ఉంటుంది, కానీ ఒక్కొక్క యాక్ట్ ఒక్కొక్క కోర్టులో వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఉదాహరణకి ఇప్పుడు డైవర్స్ అనుకోండి ఫ్యామిలీ కోర్టులో వేసుకోవాల్సి వస్తుంది, అలాగే మెయింటెనెన్స్ అనుకోండి అదొక కోర్టులో వేసుకోవాల్సి వస్తుంది. ఓకే, డిఫరెంట్ ఉంటాయి. 498A ఉంది అనుకోండి, అది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలి, మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ వేరే కోర్టుకి అది బదిలీ అవుతుంది, క్రిమినల్ కేసు అంటాం. సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగి టైం వేసి కాకుండా మ్యూచువల్గా వెళ్ళిపోండి, లేదా మాక్సిమం కావాలంటే మీరు కలవడానికి ప్రయత్నం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మన మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఒక వెసులుబాటు ఏమి లేదు, 1 ఇయర్ ఆగాల్సిందే పెళ్ళైన తర్వాత.
డైవర్స్ వేసుకోవాలంటే కంపెనీ ఖచ్చితంగా 1 ఇయర్ ఆగాలి. అది 13 కింద వేసుకోవాలంటే, లేదా సెక్షన్ 12 కింద వేసుకోవాలంటే విత్ ఇన్ 1 ఇయర్ వేసుకోవచ్చు. అది వేరండి, అది ఇంపార్టెన్స్ కింద వస్తుంది. అది చాలామంది అనుకుంటారు, ముఖ్యంగా సెలబ్రిటీకి ఏమైనా స్పెషల్ ఉంటాయేమో అని. అలా ఏముండవు, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. వాళ్ళు కూడా మేము చేసాం, కొన్ని పేర్లు చెప్పకూడదు అంతేగాని. అదే 13B కింద మ్యాక్సిమం ఉంటుంది. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి కేసులు కొట్లాట్లు, అంటే కొంతమంది సెలబ్రిటీలు కొట్లాట్లు కేసులు అయినాయి, అది వేరే విషయం. మామూలుగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, ఇప్పుడున్న సెలబ్రిటీలు అందరూ కూడా జనరల్గా ఏంటంటే ప్రేమపూర్వకంగానే విడిపోతున్నారు. గొడవలు కొట్లాటలు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద, సరే ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో షేర్ చేసుకున్నారు, నీకు ఎంత ఇట్లా ఉంటుంది కదా అమౌంట్, దాని పర్మనెంట్ అల్యూమోని కింద ఇంత ఇచ్చేస్తున్నారు. ప్రధానికి ఒక హీరో గారు ఉన్నారు, ఒక హీరోయిన్ విడిపోతున్నారు, ఆ హీరోయిన్కి ఇంత ఇచ్చేస్తారు, సెటిల్మెంట్ చేసేసుకున్నారు. ఎందుకంటే బయట రావు కదా సెలబ్రిటీ వ్యవహారాలు. సో వాళ్ళు కూడా ఇదే 13B కింద వేసుకుంటారు. మ్యారేజ్ అయినా ఎక్కడైతే ప్రాంతం ఉందో అక్కడ వేసుకోవాలి. అలాగే రెస్పాండెంట్ ఉండే ప్రాంతం కానీ, పిటిషనర్ ఉండే ప్రాంతం ఎక్కడైనా వేసుకోవచ్చు, లేదా లాస్ట్ రెసిడెన్సీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఆ ప్రాంతంలో కూడా వేసుకోవచ్చు. సో ఈ ప్రాంతంలో 3 ప్రాంతాల్లో వేసుకోవచ్చు. సో కామన్గా ఏంటంటే ఎక్కడికెళ్ళినా ఫ్యామిలీ కోర్టులో కంపల్సరీ వేసుకోవాల్సిందే. ఫ్యామిలీ కోర్టులో కంపల్సరీ, ఎవరైనా సరే, సాధారణ ప్రజలైనా ఎవరైనా సరే, సెలబ్రిటీ అయినా కూడా. సో ప్రత్యేకంగా సెలబ్రిటీ అంటూ ఏమి డైవర్స్ ఏమి ఉండవు, అందరూ దీని కింద వెళ్లాల్సిందే. కాకపోతే సెలబ్రిటీలు కాబట్టి కొద్దిగా గుట్టుగా చేసుకుంటారు అంతే, అందరు కోర్టుకు వస్తారండి, మేము చూస్తుంటాం కదా కోర్టులు ఉన్నాం. సో ఇదండి, అందుకే నేనేం చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఈ డైవర్స్ విషయంలో చేద్దాము. నెక్స్ట్ కంటెస్ట్ డైవర్స్ అంటే ఏంటి, ఎక్స్పర్ట్ సంబంధించిన సెట్ ఎక్స్పర్టీ డైవర్స్ ఉంటుంది. ఎక్స్పర్టీ డైవర్స్ అంటే ఏంటి, అలాగే మ్యూచువల్ డైవర్స్లో ఎన్ని కూలింగ్ పీరియడ్ అంటే అన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాము. మన అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతే నెక్స్ట్ ఇంకో మంచి వీడియో, నెక్స్ట్ ఒకటి సబ్జెక్ట్ విడివిడిగా చేసుకుంటాం. ఇది మాత్రం ఓవరాల్గా ఉన్న సబ్జెక్ట్, చాలా డెప్త్ గా ఉంది సబ్జెక్ట్ కాబట్టి ఇండివిజువల్ గా మీరు ఏదైతే చెప్పారో సెక్షన్ 12, 13 దాని గురించి ఇండివిజువల్ గా డిస్కషన్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే.